वार्धाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ना ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी భగవద్గీత గురించి చాలామందికి చాలా విషయాలు తెలుసు ఏమిటంటే అర్జునుడు యుద్ధం చేసి తన యొక్క దయాదులను గెలిచి ధర్మాన్ని కాపాడేటువంటి ప్రయత్నంలో యుద్ధ భూమికి వచ్చిన తర్వాత జావగారిపోయాడు మరలా ఆయన్ని కర్తవ్యము కర్తవ్యము సుముఖుణ్ణి చేసేటందుకు అర్జునుడిని మరలా కర్తవ్య ఉన్ముఖుణ్ణి చేసేటందుకు శ్రీకృష్ణుడు చేసినటువంటి బోధ భగవద్గీత ఇటువంటి సంఘటనలు ప్రపంచంలో చాలా జరుగుతూ ఉంటాయి ఏదైనా ఒక పని చేయాలి అనుకోవటం ముందుకు రావటం ఆగిపోవటం సహజంగా ఉంటాయి అటువంటి వాటిని గురించి ఈరోజు మనం ముచ్చటించుకోబోతున్నాం కొంతమంది కొన్ని కొన్ని పనులు చేయాలి అని తెలిసినా కూడా చేయకుండా వదిలేస్తారు మనకెందుకులే మన వల్ల అవుతుందా మనకంత శక్తి ఉన్నదా అని వదిలేస్తారు కొంతమంది సరే మనం ప్రయత్నం చేద్దాం మన వంతు ప్రయత్నం చేద్దాం ఏమో మన వల్ల అవుతుందేమో అని ప్రారంభించి తర్వాత మధ్యలో వదిలేస్తారు ఎందుకంటే ఏదో పని చేయటానికి శక్తి చాలగనో చేసే నేర్పు లేకనో ఏవో ఆటంకాలు రావటం వల్లనో వదిలేస్తారు ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఏ పనైనా మొదలుపెట్టి పూర్తి చేస్తారు అటువంటి విషయాన్ని చెప్పటానికి భర్తృహరి గారు ఒక శ్లోకంలో చెప్పాడు ప్రారభ్యతే నఖలు విఘ్నభయైన నీచై ప్రారభ్య విఘ్నవిరత ప్రారభ్యతే నకలు విఘ్నభయ నీచై ప్రారభ్య విఘ్న నిహత విరమంతి మత్స్యా విఘ్నై ముహుర్మృహరపి ప్రతిహన్యమానా ప్రారబ్ధం ఉత్తమ గుణాన్ నపరిత్యజంతి అంటాడు అంటే ఏమిటంటే మొదటి విషయంలో రెండో విషయము మూడో విషయము అని మూడు రకాలుగా ఆయన వర్గీకరించారు అసలు పని చేయని వాళ్ళు అంటే ప్రయత్నమే చేయని వాళ్ళు ఒక రకంగా ఉంటారు ప్రయత్నము చేసి దాన్ని పూర్తి చేయలేని వాళ్ళు ఇంకొకరు ఉంటారు ప్రయత్నము మొదలుపెట్టి అక్కడి నుంచి కార్యక్రమాలు పూర్తి చేసి విజయం పొందిన వాళ్ళు ఉంటారు ఈ మూడు రకాల వాళ్ళని గురించి ఆయన వర్ణించాడు మొదటి రకాల వాళ్ళు తక్కువ రకానికి సంబంధించిన వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఏ పని చేయరు ఏ ప్రయత్నము చేయరు ఏ ఆలోచన చేయరు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది అన్నట్లు ఉంటారు అటువంటి వాళ్ళు అభివృద్ధి పొందలేరు కదా రెండో రకం వాళ్ళు ఉన్నారు వాళ్ళు కార్యక్రమాలు ప్రారంభ విఘ్న నిహతాహ అంటే ఆ కార్యక్రమాన్ని ఎట్లాగో ప్రారంభించి విఘ్న నిహతా అంటే మధ్యలో విఘ్నాలు కలుగుతాయి ఆటంకాలు కలుగుతాయి ఎవరన్నా కానీ నిరుత్సాహపరచవచ్చు లేకపోతే ఏదైనా కారణాల వల్ల ఆగిపోవచ్చు ఆలస్యం కావచ్చు లేకపోతే వాళ్ళకి ధైర్యం తగ్గిపోవచ్చు ఇటువంటి విషయాలన్నీ అడ్డం రావటం వల్ల అరే మనం అనవసరంగా మొదలుపెట్టాము ఈ పని మన మన వల్ల కాదు కదా అని చెప్పేసి వదిలేస్తారు వీళ్ళు మధ్యరకం వాళ్ళు మొదటి వాళ్ళకంటే వీళ్ళు నయం ఏదైనా మహత్కార్యాలు సాధించాలి అనుకుంటారు కానీ చెయ్యలేరు మూడో రకం వాళ్ళు వీళ్ళు ఉత్తములైన వాళ్ళు విఘ్నై ముహుర్ముహురపీ ప్రతిధాన్యమానా ముహుర్ముహు మాటి మాటకి విఘ్నై విఘ్నాలు కలుగుతూనే ఉంటాయి కలుగుతూ ఉన్నా కానీ ఆ విఘ్నాలను తోసివారేస్తారు తమ ఉత్సాహంతో తమ ధైర్యంతో తమ శక్తితో ఆ పనులన్నీ కూడా ఆ ఆటంకాలన్నీ పక్కకు తోసేసి ప్రతిహన్యమాన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా సరే ఆ ఆటంకాలను మాత్రం ప్రక్కకు తోసేస్తూ ఉంటారు ఎదుర్కొంటూ ఉంటారు ఎదుర్కొని చిట్ట చివరికి ఆ పనిని పూర్తి చేసి విజయం సాధిస్తారు వాళ్ళు ఉత్తములు ఇప్పుడు చెప్పండి మనము జీవితంలో విజయం సాధించాలి అంటే మొదటి వాళ్ళలాగా ఉండాలా రెండో వాళ్ళలాగా ఉండాలా మూడో వాళ్ళలాగా ఉండాలా అంటే మనం చేసిన ప్రతి పనిలో కూడా ఏవో ఆటంకాలు వస్తూనే ఉంటాయి అంత మాత్రాన్ని మానేస్తామా మానవచ్చునా మానకూడదు ఆ విధంగా మానేటట్లయితే మనము డబ్బులు సంపాదించలేము చదువులు చదవలేము అధికారము పొందలేము అంతేకాదు మన కుటుంబాన్ని సక్రమంగా పోషించను కూడా లేము చిట్ట చివరికి మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోలేము అటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి మనుషులు ఎప్పుడూ కూడా ఏమీ ఆలోచించకుండా ఉండేవాళ్ళకంటే ఆలోచించి పని మొదలుపెట్టి పూర్తి చేయలేని వాళ్ళకంటే కూడా ఉత్తమమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి అటువంటి అప్పుడు మాత్రమే జీవితంలో మనము విజయం సాధించగలం ఇదే పరిస్థితి అర్జునుల వారికి వచ్చింది ఆయన మొట్టమొదటి నుంచి కౌరవుల్ని నశింపజేసి తమ రాజ్యం తాము గెలవాలనుకున్నాడు తీవ్రమైన కోరిక ఉంది తీరా యుద్ధం వచ్చేటప్పటికీ వాళ్ళని చూసి భయపడలేదు వాళ్ళ మీద ప్రేమతో చంపలేకపోయాడు రకరకాల ఆలోచనలు వచ్చినాయి ఇవన్నీ విఘ్నాలే అటువంటి విఘ్నాలతో నేను చేయలేననుకున్నాడు కానీ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చేసినటువంటి ఉపాయాల వల్ల ఆ చెప్పినటువంటి ఉపదేశాల వల్ల ఆయన మనస్సు దిట్టపరుచుకొని వైరాగ్యం పొంది ధర్మకార్యాలలో అనురక్తి అంటే ఆసక్తిని పొంది చిట్ట చివరికి ఆయన విజయం సాధించాడు అందుకనే అర్జునుడికి విజయుడు అని కూడా పేరు ఉందన్నమాట మనం కూడా మన జీవితంలో అటువంటి వాటిని మనం సాధించాలి అందుకనే ఆ విషయాన్ని భర్తృహరి గారు ఈ శ్లోకంతో మనకు ఉపదేశం చేశారు కాబట్టి ఇప్పటి నుంచి విద్యార్థులైన ప్రయోజనులైన గృహస్థులైనా వ్యాపారస్తులైనా వీరులైనా రాజకీయ నాయకులైనా నటులైనా కళాకారులైనా ఎవరైనా సరే తమ యొక్క జీవితం మొదటి నుంచే ఈ అలవాటు చేసుకోవాలి ఏమిటి ఒక పని మొదలు పెట్టాలి అనుకోవాలి అనుకున్న తర్వాత ఎలా మొదలు పెట్టాలి ఆలోచించుకోవాలి విఘ్నాలు కలిగితే ఏం చేయాలి అది కూడా ఆలోచించుకోవాలి దాన్ని ఎట్లా పోగొట్టాలో తెలుసుకోవాలి ఈ విధంగా చేయగలిగినట్లయితే జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుతారు అందరికీ స్వస్తి కలుగుగాక